శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు నక్షత్రాల వారిగా రోజువారి ఫలాలను తెలుసుకుందాం ముందుగా పంచాంగాన్ని వివరణ చేస్తాను స్వస్తి శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతు ఆషాఢమాసం కృష్ణపక్షమి విధియా మంగళవారం తేదీ ఏడు జూలై రెండు వేల ఇరవై ఈరోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉంది వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మొదలవుతుంది రావుకాలం పగలు మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగంట కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు ఉంటుంది ఇక ఆయా రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ముందుగా అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఇవాళ ఆనందంగా ఉంటారు క్షేమంగా ఉంటారు ఈరోజు ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం మీకు అనుకూలమైనటువంటిది మీరు ఏ పనులు చేయాలన్నా కొంతవరకు ప్రారంభించవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో కొన్ని పనులు చేయకూడదు కొత్తగా అలాంటివి పనికిరావు కాకపోతే ఉన్న వాటిల్లో ఆషాఢలను కూడా చేయవచ్చు అన్న విషయాన్ని తెలుసుకొని చేసినట్టయితే మీరు ముందుకు వెళ్ళొచ్చు మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి క్షేమంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడుపుతారు ఇక భరణీ నక్షత్ర జాతకులు కొంతవరకు ఇబ్బందుల్ని అనుభవించాల్సి వస్తుంది అంత మాత్రాన మానిక మానసిక స్థైర్యాన్ని కోల్పోవలసిన అవసరం లేదు కొద్దిగా ధైర్యంగా ఉంటూ ఈరోజు కొద్దిగా మీకు అననుకూలం అంటే రోజు ఎంతకంటే మనం చర్చించుకోవడం ఏమవుతుంది అని అనుకోవడం ఇలాంటివి కాకుండా వద్దు అనుకుంటే కొన్ని పనులు చేయడం మానుకోవడం మంచిది మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి రేపటికి మీ పనులన్నీ కూడా అనుకూలమయ్యే పరిస్థితులు ఉంటాయి ఇక కృతికా నక్షత్ర జాతకులు అనుకోని ఆనందం అంటే చేతికి అందాల్సిన డబ్బులు కానీ ఇతరత్ర తగవులు ఉన్నటువంటి తీరిపోవడం భూతగాదాలు తీరిపోవడం ఒక కొలిక్కి రావడం సమస్యలన్నీ ఈ విధంగా మీకు శుభం కలిగేటువంటి రోజు ఈ రోజున కాబట్టి మీరు ఆనందంగా ఉంటూ ఇతరులను ఆనందపరిచేందుకు ప్రయత్నం చేయండి వీలైతే మీ ఇష్టదైవానికి శుచిగా శుభ్రంగా ఉంటూ యథోశక్తిగా మీరు పూజలు నిర్వహించండి ఇంకా మంచి ఫలితాలను మీరు అనుభవిస్తారు రోహిణీ నక్షత్ర జాతకులు కొద్ది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి పిల్లల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి కొద్ది మానసిక స్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మీరు మీ పనులలో నిమగ్నం కావచ్చు అంతేగాని ఏమవుతుంది అని వెళ్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకసారి మీరు ఆంజనేయ స్వామికి ప్రార్థన చేస్తూ మీకు వీలైనటువంటి మంత్రము లేదా కవచము ఏదైనా మీరు ఆయనను స్థుతించి బయటకు వెళ్ళినట్టయితే మీ పనులకు విఘాతం కలగకుండా ఉంటుంది తర్వాత మృగషిరా నక్షత్ర జాతకులు ఈరోజు వాళ్ళకు అనుకూలమైనటువంటి రోజు మిత్రుడితో కలిసి తిరుగుతారు వాళ్ళ చేత కావలసిన పనులు చేయించుకుంటారు ఆనందంగా ఉంటారు వీళ్ళకి ఎటువంటి భయం అవసరం లేదు ఈ రోజున అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి వీళ్ళు ఏదైనా ప్రారంభించడానికి కూడా అనుకూలమైనటువంటి రోజు ఆరుద్ర నక్షత్ర జాతకులు వీరికి ఎటువంటి ఇబ్బంది లేదు వీరికి కూడా అనుకూలమైనటువంటి రోజు వీరు వీలైతే సుబ్రహ్మణ్యస్వామి అష్టోత్తరాన్ని పఠించిన లేదా ఒక సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం పెట్టి దానికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసిన బాగుంటుంది దానివల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అందుకని మీరు ఆ పనులు చేసినట్టయితే మీ ఇంట్లోనే మీరే చేసుకోండి సరిపోతుంది ఆ ఫలితాన్ని మీరు అనుభవిస్తారు ఆనందంగా ఉంటారు పునర్వసు నక్షత్ర జాతకులు ఈరోజు మీ పనులలో కొంత వేగం తగ్గుతుంది కొద్దిగా మనస్తాపం కలుగుతుంది అయినప్పటికీ అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచో ఏదో వార్త వినాల్సిన అవసరం రావచ్చు ఏది భయపెట్టేది ఉండదు కొద్దిగా మనసులో భయం కలిగిన ఆ ఆంజనేయ స్వామిని తలుచుకోండి మీకు ధైర్యం కలుగుతుంది ధైర్యంతో ముందుకు అడిగేస్తే ఈరోజు శుభంగా ముగుస్తుంది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి రోజు చాలా శ్రద్ధ జాగ్రత్త ఇవన్నీ కూడా ఈరోజు అవసరం ఉంటుంది పుష్యమే నక్షత్ర జాతకులు వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుపుకుంటారు ఇబ్బంది లేదు ఈ రోజున శ్రవణ నక్షత్రం మీకు అనుకూలమైనటువంటిది ఈ నక్షత్రం మీకు అన్ని పనులలో ముందుండి ముందుకు నడిపిస్తుంది కాకపోతే మీరు శ్రమ చేయాలి మీరు శ్రమ చేయకుండా మీకు ఫలితం రావాలంటే రాదు కొన్ని సందర్భాల్లో అదృష్టజాతకులకు ఎలాంటి శ్రమ లేకుండా అసలు ఆలోచన లేకుండా కలిసి వస్తుంది కారణం ఏమిటంటే వారికి ఆ రోజు ఉన్నటువంటి గ్రహచారం ఆ రోజు ఉన్నటువంటి మంచి ఫలితం కనుక కల కలిసి వస్తుంది మీ విషయంలో మాత్రం మీరు ఆ పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కృషి సల్పాలి అప్పుడు కానీ మీ పనులన్నీ మీరు అనుకున్న రీతిలో ఆనందంగా జరిగిపోతాయి ఆశ్లేష నక్షత్ర జాతకులు ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది వీరు ఈరోజు ఇబ్బంది పడకుండా ఉండడానికి గాను మీరు అనుకున్న వీలైనటువంటి సమయంలో నాగసింధూరం అనే కుంకుమ దొరుకుతుంది పూజా స్టోర్లో దొరుకుతుంది దాంతో ఒక నాగపడిన ఇంట్లో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేస్తూ ఆ కుంకుమను ఆ విగ్రహంపై వేస్తూ తర్వాత ఆ కుంకుమను తిలకధారణ చేసుకున్నట్టయితే మీకు ఎదురుండదు ఎవరు ఎవరు ఏమనుకున్నా మీ పళ్ళల్లో మీరు ముందుకు సాగిపోతుంటారు అలా పూజ చేసినటువంటి ఆ కుంకుమను ప్రతిరోజు ధరించండి మీకు అననుకూలమైన రోజులు కూడా అనుకూలంగా మారిపోతాయి ఆ కుంకుమలో ఆ పూజలో ఉన్నటువంటి ఆ శక్తి అలాంటిది మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడుపుతుంది మఖానక్షత్ర జాతకులు చాలా అదృష్టవంతులు కాకపోతే వీరి కొద్దిగా దృష్టి దోషాలు ఉంటాయి ఆ దృష్టి దోషాలను మీకు మీరే తొలగించుకోవచ్చు ఇదే మీరు చేసే పనులన్నీ కూడా బయట వాళ్ళకు ప్రదర్శించడం వల్ల దృష్టి దోషం కూడా కలుగుతుంది నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నానని చెప్పుకోవడం అవి మానండి ఆ దోషం మిమ్మల్ని ఏం చెయ్యదు కాకపోతే అలసత్వం కలిగిస్తుంది జరిగే పనులల్లో నిదానం అవుతుంది అలా కాకుండా ఉండడానికి గాను మీరు చురుకుగా ఉంటూ మీ పనులపైన మీరు శ్రద్ధ వహించండి మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఆనందంగా ఉంటారు భార్యాపిల్లలతో కలిసి ఉంటారు బంధువులు కలిసి ఉంటారు ఆరో ఆరోగ్యం కూడా ఆనందంగా ఉంటుంది తర్వాత అనుకూలమైన పరిస్థితులు ప్రతి విషయంలోనూ ఒకటి అని కాదు ప్రతి విషయంలోనూ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంది అందుకని మీరు వీలైతే ఈశ్వరునికి అభిషేకం చేసి ఆ విభూతిని నొదుట ధరించినట్టయితే మీకు కలిగే దృష్టి దోషాలు కూడా దూరం అయిపోతాయి అంచేత ఆ విభూతిని ధరించండి ఆనందంగా ఉండండి పుబ్బ నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్త వహించాల్సిన పని ఉంది ఏ మాట వింటామో తెలియదు ఎలాంటి వార్తలు వింటామో తెలియదు మన గురించి అంచేత చాలా జాగ్రత్తగా ఉంటూ మీరు చేయవలసిందల్లా ఒకటే దత్తాత్రేయ స్వామికి చేయండి ఆ స్వామి అనుగ్రహం వల్ల నేను చెప్పినట్టుగా ఏ వార్త వింటామో అనే భయం ఒక్కర్లేదు ఇంకా ఆ స్వామిని మీరు ప్రార్థన చేసినట్టయితే ఉన్న భయాలు తొలగిపోయి మీకు అనుకూలమైనటువంటి వార్తలు రావచ్చు అందుకని మీరు ఇతరత్ర ఆలోచించకుండా ఈరోజు ఆ దత్త దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి ఉత్తరా పలుగొని నక్షత్ర జాతకులు ఇవాళ సంపదను కలిగి ఉంటారు సంతోషంగా ఉంటారు అనేకమైనటువంటి ఆనంద విషయాలను ఇతరులతో మీరు పంచుకుంటారు ఎదుటివారిని సమ్మోహం చేసే విధంగా మీరు మాట్లాడగలుగుతారు అంచేత మీరు ఎటువంటి విచారం లేకుండా చక్కగా మీ దేవతా మందిరంలో కూర్చుని దీపారాధన చేయండి ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి వీలైతే ఈరోజు అమ్మవారి పేరిన గుడా అన్నం అంటే బెల్లంతో చేసినటువంటి అన్నం నైవేద్యం పెట్టినట్టయితే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే అమ్మవారికి గుడాన్నం అంటే చాలా ప్రీతి ఆమెను ఎవరైతే సంతోష పెడతారో వారిని ఆవిడ సంతోష పెడుతుంది కాబట్టి ఆ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి మీరు ఆనందంగా ఉండండి ఎటువంటి ఇబ్బందులు మీకు కలగవు అస్తానక్షత్ర జాతకులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంది మీకు వీలైతే శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి ఆ రుద్రుని యొక్క అనుగ్రహం చేత ఈరోజు మీ ఆరోగ్యంలో చే చేరేటటువంటి మార్పుల్ని తొలగించవచ్చు అంచేత మీ ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండాలి ఆందోళన చెందొద్దు ఆందోళన పడినట్టయితే మానసికంగా కురిగిపోవడం జరుగుతుంది ఇటువంటి విషయాల్లో ప్రశాంతంగా ఈరోజు మీరు ఉండాలి మిగతా పనులపైనే శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు మీ పట్ల మీరు శ్రద్ధ వహించండి ఆ ఈశ్వర ఆరాధన చేయండి దానివల్ల మీకు మంచి జరుగుతుంది చిత్తా నక్షత్ర జాతకులు చాలా ఆనందంగా ఉంటారు ఈ రోజున వారికి అనుకూలమైనటువంటిది ఈరోజు వాళ్ళు ఏ పనులనే చేసుకోవచ్చు ఇంకా ఆషాడ మాసం అని చెప్పేసి కొన్ని పనులు చేయలేం కానీ మిగతా ఇతరతర పనులన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక తప్పని స్థితిలో చేయాల్సిన పనులన్నీ కూడా జరుపుకోవచ్చు మీకు అనుకూలమైనటువంటి రోజు ఈరోజు మీరు చింతించాల్సిన పని లేదు ఆనందంగా ఉండవచ్చు మీకు వీలైతే మీ ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టండి వారి యొక్క అనుగ్రహం మీ ఇంట్లో చాలా ఉంటుంది ఈరోజు లేదా ఎవరు వస్తారని ఎదురు చూడండి భగవంతుడు పంపిస్తాడు ఎవరినో వరండి వారికి భోజనం పెట్టండి లేదా మీ ఇంట్లో వండిన పదార్థాన్ని మీరు భోజే ముందు ఏ దేవాలయం దగ్గరైనా ఏ భిక్షకుడైనా ఉంటే వారికి ఆ భోజనం అందించండి దానివల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు స్వాతి నక్షత్ర జాతకులు ఈరోజు చాలా ఆనందమైనటువంటి రోజును గడుపుతారు మిత్రులతో ఆనందాన్ని గడుపుకుంటారు వీళ్లకు రావాల్సిన డబ్బు ఈరోజు అందుతుంది ఎందుకంటే ఈ జాతకులకు శ్రవణ నక్షత్రం చాలా అనుకూలమైనటువంటిది చూడండి మనం డబ్బు ఇచ్చినప్పుడు కొన్ని నక్షత్రాల్లో డబ్బిస్తే అది జీవితంలో తిరిగి రాదు అది వాస్తవం కానీ మీకు మాత్రం ఈరోజు డబ్బులు అందే అవకాశం ఉంది కనుక ఆ ప్రయత్నం చేయండి మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి దానివల్ల శుభ ఫలితాలను పొందుతారు ఎటువంటి శాంతులు పూజలు మీరు చేయాల్సిన అవసరం లేదు ఈ రోజున అన్ని అనుకూలంగా ఉన్నాయి భగవంతుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చింతించాల్సిన పని లేదు విశాఖ నక్షత్ర జాతకులు కొద్దిగా చింతించాలి కొద్దిగా ఇబ్బందిని ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది అంటే ఈరోజు మనం చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు దానికి రకరకాల కారణాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఆ కారణం చేత మన పనులలో జాప్యం జరిగే అవకాశం ఉంది దీనికి మనం ఏం చేయలేం అందుకని ఓర్పుతో ఈ రోజును పరిశీలిస్తుండాలి ప్రయత్నం చేయాలి మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అందులో కొంతైనా మనకు అనుకూలం జరుగుతుంది అనురాధ నక్షత్ర జాతకులు చాలా సుసంపన్నమై ఆనందంగా ఉంటారు తమ అనుకున్న పనులను వదిలేయకూడదు ఈ రోజున ఆ పనుల గురించి మీరు శ్రమ చేయండి మీకు మంచి జరుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి చాలా చక్కగా ఉంటుంది అంచేత మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల నుంచి వస్తున్నట్టు పెద్దల నాటి నుంచి వచ్చినటువంటి విగ్రహాలను మళ్ళీ మీరు కొత్తవి పెట్టినవి కాకుండా పెద్దలు మన ఇలవేలుపు ఉంటారు ఇంట్లో ఉండే దేవుడు ఆ ఇంటి దేవుణ్ణి మీరు మీ పెద్దవాళ్ళు ఏ విధంగా ఆరాధించారు ఆ విధంగానే ఆరాధించండి ఆ విధంగా చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి మంచి మంచి రోజు మీకు అనుకూలమైనటువంటి రోజు ఈ రోజున జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అనుకున్న పనులు జరగకపోవచ్చు ఆలస్యం కాదు జరగకపోవచ్చు అంత మాత్రాన చింతించాల్సిన పని లేదు రేపు జరగవచ్చు అది రేపు అనుకూలం అవ్వచ్చు కదా ఏదో జరగకపోవచ్చు అనేటువంటి ఆలోచన లేకుండా జరుగుతాయి అనే మంచి ఆలోచనతో ముందుకు అడుగు వేయాలంటే అటువంటి ధైర్యం మనకు రావాలి ఆ ధైర్యం చేత మనం మనం అనుకున్న పనులను సాధించుకోవచ్చు కొంతవరకు మీకు అది అననుకూలం అంటే అనుకూలం లేకుండా ఉండొచ్చు ఈరోజు అయినప్పటికీ ధైర్యపడద్దు మరుసటి రోజు మీ కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి మూలా నక్షత్ర జాతకులు క్షేమంగా ఉంటారు మీకు ఈరోజు ఉన్నటువంటి అనురాధ నక్షత్రం చాలా అనుకూలమైంది మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చుకుంటారు పెద్దల పట్ల భక్తిభావం కలుగుతుంది దైవం పట్ల భక్తిభావం కలుగుతుంది మీరు మీ పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేయండి రోజున మీకు వారి ఆశీర్వచనాలు మీరు అనుకున్న ఫలితాల కంటే అధికంగా ఉంటాయి అంచేత మాతృదేవోభవ పితృదేవోభవ మీ అమ్మగారిని మీరు తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తే ఆమె యొక్క ఆశీర్వచనం ముక్కోటి దేవతలు ఇచ్చిన దానికంటే అతి విలువైందిగా ఉంటుంది అది గ్రహించండి ఆ విధంగా మీరు చేయండి అలాగే మీ నాన్నగారికి నమస్కారం చేయండి చాలా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కొంతవరకు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమస్యలు తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా మీ ఇంట్లో పొద్దున్నే లేచి దేవ దీపారాధన చేసి ఆంజనేయ స్వామి చాలీస హనుమ చాలీస పారాయణం చేయండి ఈ ఒక్కసారి మీరు పారాయణం చేస్తే ఈరోజు కలిగే విపత్తులన్నీ కూడా మీకు పఠాబంచలైపోయి దూరంగా జరిగిపోతాయి ఇది నమ్మండి మీరు చేస్తే ఏదో పంతులు గారు చెప్పిండ్రు నేను చేస్తున్నా అనేది కాదు మీకు మీరు శ్రద్ధగా భక్తిగా మీకు కావలసిన కోరిక నా భగవంతుని చెబుతూ మీరు చేసినట్టయితే ఆ ఫలితం మీకే కలుగుతుంది కనుక ఆంజనేయ స్వామికి మీరు తప్పకుండా హనుమా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి ఈ రోజున మీకు శుభం కలుగుతుంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం చాలా అనుకూలమైంది వాళ్ళు అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి బంధుమిత్రుల యొక్క ఆగమనం జరుగుతుంది వాళ్ళతో కలిసి భోజనం చేయాల్సిన అవసరం వస్తుంది వాళ్ళతో కలిసి మెలిసి ఉండండి ఈరోజు భార్యా పిల్లలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీరు మీకు ఎటువంటి చీకూర్చింత ఈరోజు అవసరం లేదు శ్రవణ నక్షత్ర జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే తమ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఎక్కడో ఏదో తేడా వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి తేడా రాకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఎవరెవరి ఇష్టం ఉన్నటువంటి దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోవడం అంటే ఇంటి యజమాని ఈ నక్షత్ర జాతకుడు అయితే తనకు బాగులేనప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా బాగుండదు కనుక తనకే ఇబ్బంది కలిగినా వాళ్ళు ఇబ్బంది పడతారు కనుక అందరూ మీ ఇంటి దైవాన్ని ప్రార్థించుకోవడం ఏదైనా వీలైనటువంటి నైవేద్యాన్ని పెట్టడం అలాంటివి చేసినట్టయితే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది ఆరోగ్య సమస్యలు రావు తర్వాత ఆనందంగా ఉంటారు ఇక ధనిష్ట నక్షత్ర జాతకులు ఆనందపరవశులై ఉంటారు అనుకోని సంపద కలుగుతుంది ఎవరి నుంచో దూరం నుంచి ఒక శుభవార్త వింటారు దానివల్ల మీకు మంచి లాభం కలుగుతుంది లాభయ్యే మాట వింటారు అందులో తేడా లేదు కాబట్టి వాళ్ళ మీరు చాలా సంతోషంగా ఉండేటువంటి రోజుగా భావించాలి అనుక్షణం భగవంతుని ప్రార్థించండి దానివల్ల సత్ఫలితాలను మీరు పొందుతారు శతభిష నక్షత్ర జాతకులు వాళ్ళు కూడా ఈ రోజున అదృష్టవంతులు వాళ్ళకి కూడా శ్రవణ నక్షత్రం చాలా అనుకూలమైనటువంటిది ఈ నక్షత్రంలో మీరే పనులు చేసినా ఎటువంటి ఆటంకం లేకుండా ఆనందంగా ముందుకు అడుగు వేయగలుగుతారు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు ఇంతవరకు ఉన్నటువంటి కాలాన్ని వదిలిపెట్టండి ఇక ముందు మీకు మంచి కాలం జరుగుతుందని మంచి జరుగుతుందని చెప్తూ మీకు వీలైనప్పుడు ఒక్కసారి ఎందుకంటే ఈ శతభిషా నక్షత్ర జాతకునికి ఏడున్నర సంవత్సరాల శని మొదలవుతుంది అయ్యింది కొంతకాలం అయింది ఈ దోషం పోవడానికి గాను శ్రావణ మాసంలో ఒక దేవాలయం కానీ మీ ఇంట్లో కానీ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయండి దానివల్ల సకల దోషాలు తొలగిపోతాయి ఈ విధంగా మీరు ప్రతి సంవత్సరం ఈ ఏడున్నర సంవత్సరాల శని తొలగిపోయేంత వరకు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం జరిపించండి అది మీకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుతూ వస్తుంది ఆ ఈశ్వరుణ్ణి వీలైతే రోజు ఓం నమ శివాని నూట ఎనిమిది సార్లు పంచాక్షరి శివపంచాక్షరి మంత్రాన్ని పఠించినట్టయితే సాధ్యమైనంతవరకు దూర బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది పూర్వాభద్ర నక్షత్ర జాతకులు ఈ నక్షత్ర జాతకులు కొంతవరకు ఆనందాన్ని కోల్పోవచ్చు అంటే పని జరగకపోతే ఆనందం కోల్పోతుంది అటువంటి సందర్భం ఈరోజు కలుగుతుంది మీకు అననుకూలమైనటువంటిది పనికి రానటువంటి మీరు మనస్తాపాన్ని పొంది లేదా ఆరోగ్యంలో తేడా వచ్చి ఇతరులను దూషించడం కానీ మీరు మీకు జరుగుతున్నటువంటి ఈ బాధల్ని మీరు తట్టుకోలేక ఇతరుల మీ ఆవేశాన్ని ప్రదర్శించినట్టయితే అది మీకే కీడవుతుంది కాబట్టి సంయోగనం పాటిస్తూ చాలా ప్రశాంతమైన మనస్సుతో మీరు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉండండి మీకు చాలా చక్కటి ఫలితం మీరు అనుభవిస్తారు కాకపోతే ఏంటంటే ఒకటి ఈరోజు నాకు బాగాలేదు అనుకోవాలి ఒక రోజు జ్వరం వస్తే బాగాలేదు అని కూర్చో మా ఇంట్లో అట్లాగే ఈరోజు ఏవి బాగాలేదు కనుక నేను ఎవరి జోరికి వెళ్ళొద్దు ఎవరితో ఏం మాట్లాడొద్దు నా పనులు నేను చేసుకోవాలి మీ పనులు మీరు చేసుకుని ఆపొద్దు ఇవి ఒక్కరోజు మాత్రం ఆ విధంగా ప్రవర్తించండి ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు వీళ్ళు కూడా మంచి రోజు మీ పనులు జరుగుతాయని మీరు ఊరుకుంటే సరిపోదు మీరు శ్రద్ధ వహించాలి మీ పనుల వెంట మీరుండాలి మీరే సాధించుకోవాలి ఈ సాధించుకునే క్రమంలో కొంత శ్రమను మనం ఖర్చు చేయాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా ఈరోజు మీరు ఒక పట్టుదలతో ఆ పనులను సాధించుకోవాలి మీరు అనుకున్న పనులన్నీ కూడా ఏదైనా ఉండొచ్చు ఆర్థిక పరం కానీ లేదా బంధుత్వంలో జరిగే మార్పులు కానీ ఇతరత్ర ఏమున్న వ్యాపారం కానీ ఏదైనప్పటికి కూడా మీరు మీకుగా శ్రమ చేసినట్టయితే తప్పకుండా ఫలితం కలుగుతుంది శ్రమ మీదనే మనస్సు పెట్టండి అది నాకు అవుతుంది అనే మంచి ఆలోచనతో మీరు ముందు కడిగేస్తే ఈరోజు తప్పకుండా మీకు పని సులభం అవుతుంది ఇక చివరిది రేవతి నక్షత్రం ఈ రేవతి నక్షత్రానికి శ్రవణ నక్షత్రం కొద్దిగా అననుకూలమైనటువంటిది అనుకున్న కార్యాలు జరగకపోవచ్చు వాళ్ళ జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ శ్రవణం చాలా విలువైంది రేవతి కూడా చాలా విలువైంది మీనరాశికి సంబంధించింది ఇది ఏం చేస్తుంది అని అంటే ఒకసారి ఈ రేవతి నక్షత్ర జాతకుల యొక్క మనస్సును ఒక నిలకడగా ఉంచదు అటు ఇటు అటు ఇటు తిప్పేస్తుంది అంటే ఇప్పుడు చేసే ఆలోచన ఒక రకంగా ఉంటుంది మరో గంటకి ఇంకో ఆలోచన వస్తుంది అలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితులను వదిలిపెట్టాలి మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి శుభం